హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రేక్షణ ఫ్రెండ్స్ చాలా మందికి లాస్ అండ్ బుక్ సెట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డౌట్ నాకు అయితే మన సబ్స్క్రైబర్ నుంచి చాలా మెసేజ్ అయితే వచ్చాయి ఈ లాస్ అండ్ బుక్ సెట్ గురించి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఆఫ్లైన్లో ప్లే చేస్తే ఆపేయండి ఆన్లైన్లో మాత్రమే ప్లే చేయండి ఎప్పుడు మనం వన్ సైడ్ గా ఆడకూడదు టీవీ వినింగ్తో సంబంధం లేకుండా ఏ టీం విన్ అయినా ప్రాఫిట్ వచ్చేలా ఆన్లైన్లో మాత్రమే చేసుకోగలం సో అందరూ ఆన్లైన్లో మాత్రమే ప్లే చేయండి ఇది నా పర్సనల్ సజెషన్ సో ఈ వీడియోలో అసలు లాస్ కట్ అండ్ బుక్ సెట్ అంటే ఏంటి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాం సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు లాస్ కట్ చేసుకోవాలతో పాటు ప్రతి లీగ్కి సంబంధించి మ్యాచ్ ప్రొడక్షన్ పోస్ట్ చేస్తాం ఐపీఎల్ కావచ్చు పిఎస్ఎల్ బిగ్ బ్యాస్ లీగ్ ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ రిపోర్ట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం సో మాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టాం కొంతమందికి ఆ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు అటువంటిప్పుడు పైనన్న నా వాట్సాప్ నంబర్కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ టుడే టాపిక్లోకి వస్తే అసలు లాస్ కట్ అండ్ బుక్ సెట్ అంటే ఏంటో చూద్దాం లాస్ట్ కట్ అంటే మన టీం గెలిస్తే ప్రాఫిట్ ఒకవేళ మన టీం ఓడిపోతే నో లాస్ నో ప్రాఫిట్ సో దీన్నే లాస్ కట్ అంటారు మన టీం గెలిస్తే ప్రాఫిట్ వస్తుంది క్లారిటీగా చెప్తే జాగ్రత్తగా వినండి మన టీం ఓడిపోతే మనకు ప్రాఫిట్ ఎలాగో రాదు మన ఓన్ అమౌంట్ కూడా లాస్ అవ్వదు ఓకే ఇప్పుడు బుక్ సెట్ అంటే ఏంటో చూద్దాం మనం లాస్ కట్ చూసుకుంటే ఓన్లీ మన టీం గెలిస్తేనే ప్రాఫిట్ అనేది వస్తుంది కానీ ఈ బుక్ సెట్లో ఏ టీం గెలిచినా ప్రాఫిట్ వస్తుంది అంటే మన గెలుపుతో సంబంధం లేకుండా ప్రాఫిట్ వచ్చేలాగా చేసుకోవచ్చు దీన్నే బుక్ సెట్ అని అంటారు అలాగే సెట్ ప్రాఫిట్ అని కూడా అంటారు సో ఇప్పుడు ఆ లాస్ కెట్ అండ్ బుక్ సెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఆన్లైన్లో ప్లే చేసే వాళ్ళందరికీ బ్యాక్లే ఆప్షన్ అనేవి ఇలా ఉంటాయి సో మనం ఎగ్జాంపుల్గా ఆర్సీబీ ముంబై ఇండియన్ మ్యాచ్ తీసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీకి టూ పాయింట్ ఫైవ్ జీరో రేషియా అయితే ఉంది అంటే థౌజండ్ వేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ప్రాఫిట్ వస్తుంది సో మన టీం ఆర్సీబీ అనుకుందాం ఆర్సీబీ మీద ఒక థౌజండ్ వేశాం సో మనకి మన అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఎంట్రీస్ తీసుకోవాలంటే బ్యాక్ మాత్రం యూజ్ చేయాలి సో మన టీం బాగా ఆడుతుంది అనుకుందాం అప్పుడు రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి సో ఇప్పుడు చూసుకుంటే మన ఆర్సీబీ అంటే మన టీం ఎదురుగా వన్ పాయింట్ త్రీ జీరో అనే రేషియో ఉంది అంటే ముప్పై పైసలు మన టీం ఫేవర్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లాస్ట్ కట్ బుక్ సెట్ అంటే ఓన్లీ మన టీం ఫేవర్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలం సో ఇప్పుడు మన టీం ఫుల్ ఫేవర్లో ఉంది అంటే ఆపోజిట్ టీంకి సిక్స్ పాయింట్ జీరో జీరో అని ఉంది అంటే థౌజండ్ వేస్తే సిక్స్ థౌజండ్ వస్తుంది సో ఇప్పుడు మనం లాస్ట్ కట్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ టైం మన టీం ఎదురుగా ఉన్న లే ఆప్షన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆపోజిట్ టీం మీద బ్యాక్ అండ్ లే అసలు టచ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ లాస్ట్ కట్ బుక్ సెట్ అనేది ఓన్లీ మన టీం లే మీద ఈజీగా చేయొచ్చు సో మన టీం మీద థౌజండ్ వేసాం కదా ఎప్పుడైతే లాస్ట్ కట్ చేసుకోండి అని మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్తామో లేదా మన టీం మంచి ఫేవర్లో ఉన్నప్పుడు మన టీం ఎదురు ఉన్న లే మీద మనం ఎంత అయితే బ్యాక్ మీద వేసామో ఎంత వేసాము థౌజండ్ రూపీస్ సేమ్ అమౌంట్ లే మీద కూడా వేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు లే మీద అమౌంట్ వేయాలి అంటే మన వాలెట్లో అమౌంట్ ఉండాలి కదా అని చాలామంది అనుకుంటారు కానీ లాస్ట్ కట్ బుక్ సెట్ చేయడానికి మన వాలెట్లో అమౌంట్ ఉన్న అవసరం లేదు సో మనం థౌజండ్ రూపీస్ లే మీద వేసిన తర్వాత ఆపోజిట్ టీం దగ్గర జీరో అని చూపిస్తుంది మన టీం దగ్గర ఎంత అయితే ఉంటుందో మన టీం విన్ అయితే అంత అమౌంట్ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ లాస్ కట్ చేసుకునే విధానం ప్రాఫిట్ అంటే బుక్ సెట్ ఇది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మనం ఎప్పుడైనా లాస్ కట్ చేసుకున్న తర్వాత బుక్ సెట్ చేసుకోవాలి సో మనం ఆల్రెడీ లాస్ కట్ అనేది చేసేసాం ఇప్పుడు మన టీం మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది ఆపోజిట్ టీం మీద జీరో అని చూపిస్తుంది సో మన టీం ఎదురుగా ఉన్న లే మీద మనకి ఆపోజిట్ టీం మీద కూడా ఎంత ప్రాఫిట్ కావాలని అనుకుంటున్నామో అంత అమౌంట్ మన టీం ఎదురుగా ఉన్న లే మీద కూడా వెయ్యాలి అప్పుడు మన టీం గెలిచినా ప్రాఫిట్ వస్తుంది ఆపోజిట్ టీం గెలిచినా ప్రాఫిట్ వస్తుంది దీన్నే సెట్ ప్రాఫిట్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ లాస్కెట్ కట్ బుక్ సెట్ అనేది మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ప్రాక్టికల్ చేస్తేనే వస్తుంది సో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పుడైతే లాస్కెట్ కట్ బుక్ సెట్ చేసుకోండి అని చెప్తామో అప్పుడు నేను మీకు ఈజీగా లైవ్లో లాస్ కట్ బుక్ సెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను సో ఫ్రెండ్స్ లాస్కెట్ కట్ బుక్ సెట్ అనేది ఇంకా అర్థం కాకపోయినా అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు లాస్కర్ చేసుకోవాలతో పాటు ప్రతి లీగ్కి సంబంధించి మ్యాచ్ ప్రొడక్షన్ పోస్ట్ చేస్తాం ఐపీఎల్ కావచ్చు పిఎస్ఎల్ బిగ్ బ్యాస్ లీగ్ ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ రిపోర్ట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం సో మాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టాం కొంతమందికి ఆ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు అటువంటప్పుడు పైన నా వాట్సాప్ నంబర్కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అయిన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ